సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని సాయంపేట గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఆయన ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన కొద్దిపాటి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్పై కొందరు కావాలనే విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా జమ్మికుంట మండలం షాయింపేట్ గ్రామంలో ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ లో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈలు డిఈలు అందరూ కూడా అధికారులందరం కూడా ఇక్కడ కూర్చొన్నాం. ప్రజలకి ఏమైనా సమస్య ఉంటే తప్పకుండా మీ సమస్య తీరుస్తాం అని చెప్పి మేమందరం కూడా ఇవాళ ఇక్కడ కూర్చోడం జరిగింది. ఈ గ్రామంలో మొత్తం మేము 213 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకొక 5-10 పెన్షన్లు మాత్రమే మిగిలినాయి. అవి మా దృష్టికి వచ్చినాయి. ఎవరైతే ఈ ధర్ని పోర్టల్ మీద దుష్ప్రచారం చేస్తుండ్రో, అసలు ధర్ని పోర్టల్ అనేది ఎంత బ్రహ్మాండమైన వ్యవస్థ అంటే, అసలు ఈ గ్రామంలో ఇప్పుడు ధర్ని పోర్టల్ సమస్యలు కూడా ఏమైనా ఉంటే నాకు తెలిసి ఇప్పుడు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు నా పక్కనే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే తిప్పి కొడితే ఒక 7-8 కూడా అప్లికేషన్లు రాలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారో. ఇలా ధర్ని పోర్టల్ కూడా ఇంత సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక 7-8 సమస్యలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా వెంటనే తీర్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మ్యాక్సిమం ఈ ఊర్లో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఇదే కేసీఆర్ గారి పాలన అని చెప్పి తెలియజేస్తూ సాధ్యమైనంత వరకు అన్ని ఊర్లలకు కూడా వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ